మీరు కాకుండా ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకున్నారు? మీరు గెస్ చేయండి. ఎవరైనా ఉంటారు కదా, అది ఆడియన్స్ చేతిలోనే ఉంది. ఎండ్ ఆఫ్ ది డే మేడం అనయ మేడం మీకు ఆర్జే సూర్య గారు కంటిన్యూస్ సపోర్ట్ ఇచ్చారు. ఇన్‌స్టాగ్రామ్ లో సూర్య గారి గురించి మీరు ఏం చెప్తారు మేడం? సీరియస్ గా ప్రతిసారి మీ నామినేషన్స్ ఉన్నప్పుడు పోస్ట్ పెట్టి ఓట్ చేయండి మా ఫ్రెండ్ కి అని చేస్తున్నారు. మీరు ఏం చెప్తారు ఆర్జే సూర్య గురించి? థాంక్యూ సూర్య, మిస్ యు గా మిస్టర్ హౌస్ లోనే నో రేవంత్ గారికి తగ్గ ఫైటర్ మీరే టాప్ 2 లో ఉంటారని నేను అనుకున్నాను. సీరియస్ గా నేనైతే చాలా బాధగా ఉన్నా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? మీ ఫ్యాన్స్ అయితే లైక్ బిగ్ బాస్ చేయడం అని అంటున్నారు. మీరు ట్విట్టర్ చెక్ చేయండి ఒకసారి. చాలా బాధగా ఉంది నాకు. నా ఫ్యాన్స్ ఇంత బాధపడుతున్నందుకు నాకు చాలా, అంటే వాళ్ళు కూడా ఇంత ఎక్సైట్ అయ్యి నా గురించి ఆలోచిస్తున్నందుకు వాళ్ళందరూ నా ఫ్యాన్స్ అంతా నాకు ఉన్నారు. మీ నాన్న పేరు నిలబెట్టినారు మేడం, ఇన్హా రహమాన్ అనే దాని నాకు ఇది కావాలనుకున్నా, అదే జరిగింది. టైటిల్ విన్నర్ మా డాడీకి ఇద్దాం అనుకున్నా కానీ బయటకు పంపిస్తున్నారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నాగార్జున సార్ కూడా అంటే నా గురించి బాధపడుతుండే, అంటే నా గురించి ఇంత మంది ఉన్నారా అని అనిపిస్తుంది. హౌస్ లో అయితే నా గురించి నా కోసం ఎవ్వరు లేదనిపించేది, కానీ బయటకు వచ్చి చూస్తే అర్థమైంది నా కోసం ఇంత మంది ఉన్నారని చెప్పి. మేడం మీకోసం ఎవరు లేరు అనుకోవద్దు మేడం, చాలా మంది అది తెలీదు. ఆడియన్స్ డిసైడ్ చేస్తే ఎవరు నేనైతే నేను నిజంగా చెప్పలేను. మేడం బెస్ట్ మూమెంట్ అంటే ఏంటి? మేడం బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ మూమెంట్ అంటే ఏంటి? బెస్ట్ మూమెంట్ మీకు మమ్మీ రావడం, మా అమ్మ రావడం. చెప్పండి అన్న. అర్థం కాలేదు. తను 2 సైడ్స్ గేమ్ ఆడుతున్నాడు, డబుల్ స్టాండర్డ్. అందరూ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు, జెన్యూన్ అయితే ఎవరు కాదు. బయట ఏం జరుగుతుందో జరగబోతుందో దాని గురించి ఆలోచించి మాత్రమే వాళ్ళ స్టెప్పులు తీసుకున్నారు అని నాకైతే అనిపించింది. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, ఇంకా దాని మీద నేను జడ్జ్ ఎందుకు చేయాలి? బయట నుంచి చూసిన వాళ్ళ మీకు అందరికీ ఎక్కువ తెలిసింది. మాకు లోపల మా గేమ్ ఏమంటే 24/7 చూస్తున్నాం కాబట్టి పక్కన మనకు నచ్చిన వాళ్ళ గేమ్ నచ్చినట్టు కనిపిస్తుంది, నచ్చిన వాళ్ళకి నచ్చినట్టు కనిపించవచ్చు. కానీ బయట ఆడియన్స్కే తెలుసు ఎవరు గేమ్ ఎలా ఆడుతున్నారని. మేడం బిగ్ బాస్ లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మేడం? బెస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఫైమా. ఎన్ని గొడవలైనా కూడా ఫైమాతో మళ్ళీ బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి నాకు. ఫ్రెండ్స్ అన్నాక గొడవలు వస్తాయి కదా, నేను బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా, నాకు నచ్చింది అది తనకి నచ్చాల్సిన అవసరం లేదు. మాత్రమే మేడం ఆడియన్స్ నుంచి ఇంత సపోర్ట్ వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? నేనైతే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంత సపోర్ట్ వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హౌస్లో చాలా సార్లు బాధపడ్డా నేను, నాకు ఎవరు లేదు, సపోర్ట్ లేదు, ఏం లేదు, నేను ఒంటరి తాగనట్టున్నా. కానీ బయటకు వచ్చాక అర్థమైంది నా కోసం ఇంత మంది ఉన్నారని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను ఇన్ని వీక్స్ లో వెళ్ళిపోతానని ఎప్పుడు అనుకోలేదు. నేను 15 వీక్స్ ఉండాలి. లాస్ట్ 1 అవర్ నాగార్జున సార్ విన్నర్ రన్నర్ అనే చేతులు ఎత్తే దగ్గర నేనైతే కంపల్సరీ ఉండాలని అనుకొని వెళ్ళాను. నేను అలానే ఆడాను. సీరియస్ గా మేడం మీరే విన్నారు. యాక్చువల్లీ మేడం జనాల ప్రకారం అయితే మీరే విన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్, మీ అందరి సపోర్ట్. మేడం నాకు వాళ్ళు ఒక ప్లాట్‌ఫామ్ ఇచ్చారు నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నన్ను నేను చూపించుకోవడానికి నేను నిలదొక్కుకోవడానికి నేను జనాలకు కనిపించడానికి నాకు ఒక ప్లాట్‌ఫామ్ ఇచ్చిన బిగ్ బాస్ ని నేను ఎప్పుడు తప్పుపడ్డాను నేను లైఫ్ లాంగ్ బిగ్ బాస్ కి అండ్ జనాలందరికీ కూడా రుణపడి ఉంటాను నిజంగా।